జన సైకిలో అండగా నిలబడటం వల్ల ఈ రోజు తెలుగుదేశం పార్టీ ఈ రోజున ప్రభుత్వంలో ఉంది. నేను ఒకటే అడిగాను ముఖ్యమంత్రి గారిని, ఎలక్షన్స్ కి ముందు ఎలక్షన్స్ తర్వాత మా వెనుకబాటుతనం మీద, మా ఉత్తరాంధ్ర వెనుకబాటుతనం మీద మీరు అండగా నిలబడండి, మాకు విభజనలో ఏ హామీలు అయితే ఇచ్చారో అవి నెరవేర్చండి. నాకు ఎప్పుడు శ్రీకాకుళం వచ్చినప్పుడల్లా అందరూ ఇది వెనుకబడ్డ ప్రాంతం అని ఎందుకంటారో నాకు అర్థం కాదు. పచ్చని నేల, పచ్చని ప్రకృతి కరుణించిన నేల, పచ్చని చెట్లున్న నేల, అలాంటి నేలలో వెనుకబడిన ప్రాంతం అంటే ప్రజలు వెనుకబడిపోయినారు, కానీ నాయకులు మన నెత్తి మీద ఎక్కి తొక్కుతున్నారు మన నాయకులు. అందుకనే ఈ రోజున జనసేన పార్టీ ఆవిర్భావానికి ముఖ్య కారణం ఎవరికైతే అన్యాయం జరుగుతుందో వాళ్ళ తరపున మాట్లాడట్లేదు ఈ ప్రభుత్వాలు, ఈ పార్టీలు. నేను అందుకే వచ్చింది, ఏ సమస్యలైతే ఎప్పుడో 1969-72లో మనకి ప్రత్యేక రాష్ట్రం కావాలని కోరుకుంటే ఆ రోజు అడిగినప్పుడు ఇవ్వలేదు. 370 పైచిలుకు ఇలాంటి యువత పోలీస్ కాల్పులకు గురైపోయి వాళ్ళ రక్తం, వాళ్ళ పంచభూతాలు మట్టిలో కలిసిపోయినాయి. పాలకులు చేసే దశాబ్దాలు తప్పుకి ఈ రోజున మనం బాధలు అనిపిస్తున్నాం. నేను ఒకటే అనుకున్నాను, ఈ అన్యాయం అందరిలా చూస్తూ ఉండాలా? గెలవెత్తాలా అంటే మీరిచ్చిన బలం, మీరే నా వెన్నుతన్ను, మీరే నా బలం. అందుకే నేను మీ ముందుకు వచ్చాను ఈ రోజు, ఈ రాజకీయ నాయకులు నిలదీయడానికి వచ్చాను నేను ఇక్కడికి. రెండు వేల 2016లో